అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట గుట్టు నిమిషంలో తెలిసిందిలే గుండె నార్కోటిస్ట్ ఫెయిల్ అయింది. అంత పవర్ఫుల్ డ్రగ్ ఎందుకు పనిచేయలేదు అర్థం కావట్లేదు. గుండె దిగజారి నిలుచుందిలే. వాడు మనతో ఆడుకుంటున్నాడు, వాడి ఆట ఏంటో తెలుసుకోవాలి. వాడి ఫింగర్ ప్రింట్స్ ని ఇంటర్పోల్ డేటాబేస్ తో చెక్ చేయించు. ఐ థింక్ యుల్ ఫైండ్ సమ్ ఆన్సర్స్. వాడి డిఎన్ఏ శాంపిల్స్ ని సెంట్రల్ పాథలాజికల్ ఇన్స్టిట్యూట్ కి రెఫరెన్స్ గా పంపించు. అర్జెంట్ గా రిజల్ట్స్ కావాలి. వాడి బాడీ మీద ఐడెంటిఫికేషన్ మార్క్స్, పుట్టి మచ్చలు ఎవరితో మ్యాచ్ అయినా వాళ్ళందరినీ రౌండప్ చేయి. వాడి బాడీ మీద టాటూస్ ఉన్నాయి, ఆ టాటూ వేసిన ఆర్టిస్ట్ ఎవరో నాకు తెలవాలి. వాడి డెంటల్ హిస్టరీని ఇన్వెస్టిగేట్ చేయి. వాడు ఎప్పుడన్నా పంటి నొప్పి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటే ఆ డాక్టర్ అమ్మమ్మ పేరు కూడా నాకు తెలవాలి. ఓకే, ఫాతిమా మీద అటాక్ జరగగానే మళ్ళీ అంబులెన్స్ వచ్చి ఆ అంబులెన్స్ కోసం ఎవరు ఫోన్ చేశారు, ఏ నెంబర్ నుంచి చేశారు నాకు తెలవాలి. వాడి ఫోటోని ఆల్ లీడింగ్ న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్, వెబ్సైట్స్ లో పబ్లిష్ చేయాలి. 24 అవర్స్ హాట్ లైన్ ఒకటి ఓపెన్ చేసి ఉంచు. గ్యారంటీగా ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ తో ఫోన్ చేస్తారు. వాడు ఫాతిమా బేగంని ఎందుకు అటాక్ చేశాడు? అదే బిల్డింగ్ లో ఇంకొక 9 నెలల గర్భవతి రజియా సుల్తానా ఉంది, ఆవిడని ఎందుకు అటాక్ చేయలేదు? అసలు ఈ బిడ్డలు పోగొట్టుకున్న 9 మంది తల్లులకి వాడికి కనెక్షన్ ఏంటి? ఐ వాంట్ ఆన్సర్స్. నేను స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏజెంట్ వినోద్ మాట్లాడుతున్నాను. నిన్న మధ్యాహ్నం సుమారు 12 గంటల 3 గంటల మధ్యలో ఒక ప్రెగ్నెంట్ లేడీ కోసం అంబులెన్స్ కావాలని ఫోన్ వచ్చింది. ఆ ఇన్కమింగ్ నంబర్ నాకు కావాలి. నిన్నటి నంబర్లు అంటే కొంచెం సర్వర్లో లొకేట్ చేసి చెప్పాలి సార్. నంబర్ లొకేట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, నేనే ఫోన్ చేసి చెప్తాను సార్. ఈ నెంబర్కే చేయండి, అర్జెంట్. మీరు ఏం చేస్తుంటారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ జనరల్ మేనేజర్ ని. మీ అబ్బాయి ఎక్స్పోర్ట్ బిజినెస్. ఆ ఫైల్లో ఒకసారి డేట్ చూడండి సార్. మా కోడలు కనపట్లేదని కంప్లైంట్ ఇచ్చి 10 నెలలు అయింది. రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా గానీ మా కోడలు ఎక్కడుందో తెలియట్లేదు. మీ అబ్బాయికి పర్సనల్ గా గానీ బిజినెస్ లో గానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా? అబ్బాయి లేరండి, వాడు చాలా మంచివాడండి. ఇతను మీ అబ్బాయి ఇంట్లో గానీ మీ ఇంట్లో గానీ ఎప్పుడైనా చూసారా? మేము చూడలేదు. ఎందుకు సార్? ఇతని ఫింగర్ ప్రింట్స్ మీ అబ్బాయి ఇంట్లో దొరికాయి. ఈ ఫైల్లో మీ కోడలు ఊరి పేరు అమరావతి అని ఉంది. తప్పు రాసి ఉంటారు సార్, ఊరి పేరు కాదు, ఆమె పేరు అమరావతి, వాళ్ళ ఊరు ముచ్చాల రేవు. ముచ్చాల రేవా? ఎప్పుడొస్తా? పని అయిన తర్వాత. మీ అమ్మ ఇంటికి రాలేదు? వచ్చేస్తుంది. మొబైల్ తీసుకున్నావా? నీకెన్నిసార్లు చెప్పిన ఇంజెక్షన్ ఎక్కడ పడితే అక్కడ వదలద్దని. ఇది ఎప్పుడు నీ మెడలోనే ఉండాలి. బాయ్ బాయ్. హలో ఎస్టీఎఫ్. హలో మేడం, నేను సీక్రెట్ హార్ట్ హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నాను. మీరు అడిగిన ఫాతిమా బేగంకి స్పృహ వచ్చింది. కిరణ్, నువ్వు అడిగిన హాస్పిటల్ ఫైల్స్. ఫాతిమా బేగంకి స్పృహ వచ్చిందట, ఆ అటాకర్ ని చూసిందట. అర్జెంట్ గా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ఆర్టిస్ట్ ని ఫాతిమా ఉన్న హాస్పిటల్ కి పంపించమను. మురళీ శర్మ, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. ఫాతిమా బేగం అనే పేషెంట్ చూడాలి. ఈయన పేషెంట్ చూడడానికి వచ్చారు. ఇప్పుడే సజెషన్ ఇచ్చాం, కాసేపు వెయిట్ చేయాలి. కూర్చోండి సార్. ఏంటయ్యా ఈ మధ్య జనం ఎక్కువ రావట్లేదండి? ఫారెస్ట్ రోడ్ కదా సార్, ట్రాఫిక్ ఎక్కువ ఉండట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. హలో, 108 ఎంఆర్ఐ నుండి స్వాతినండి. చెప్పండి. నంబర్ ట్రేస్ ఏదో కావాలన్నారు కదా, ట్రేస్ అయింది చెప్తాను, రాసుకుంటారా? ఒక నిమిషం చెప్పండి. వెరిఫై చేశాం సార్, ఈ ఇల్లు ప్రస్తుతం పంచాయతీ కింద ఉందంట. దీన్ని చూసుకోవడానికి ఓ మనిషి కూడా ఉన్నాడు సార్. అడుగు అతనే. ఏయ్ దత్తు, ఇట్రా. ఏయ్ ఈ ఫోటో చూడు. నన్ను ఎప్పుడన్నా చూసావరా? చూడలేదు సార్. వాడి కార్యకి హైదరాబాద్ తీసుకెళ్ళి. సార్, ఆడు చిన్నప్పుడే చచ్చిపోయాడు అనుకున్నాం సార్. కానీ దత్తు. ఎవరండి? నేన్రా, సీను గారిని. సీను ఎవరండి? నేన్రా, చచ్చిపోయిన సీను గారిని.
అమరావతి ఎలా ఉందిరా? మొన్న ఈ మధ్య పెళ్లి చేసి పట్నం పంపించేశారా? అమ్మ ఎలా ఉంది? ఉన్నారా అయ్యగారు? ఎవర్రా నువ్వు? నేనండి అయ్యగారు, సీనుగాడిని. సీనుగాడ? ఏ సీనుగాడు? అదేంటి అయ్యగారు, అప్పుడే మర్చిపోయారు, పీక కోసి నీళ్ళలో పడేశారు కదండి. అదేంటి అయ్యగారు అంత కోపంగా చూస్తున్నారు, మళ్ళీ పీక కోసి చంపేస్తారా అండి? ఎందుకు కోసుకున్నాడురా? ఎందుకు కోసుకున్నాడు ఎవ్వరికి అర్థం కాలేదు సార్. 24 గంటలు మందులోనే ఉండేవాడు సార్. ఆడసలు మందు కొడితే మనిషి కాదు సార్. సార్ మీరు వెళ్ళి చూడొచ్చు. డాక్టర్ భవానీశంకర్ సురేష్, ఈ బిడ్డలు పోగొట్టుకున్న తల్లులందరూ ఒకే హాస్పిటల్లో ఒకే డాక్టర్ పేషెంట్స్. కోయిన్సిడెన్స్? 9 నెలల క్రితం వీళ్ళందరూ ఒకే రోజున అదే డాక్టర్ దగ్గరికి చెకప్ కోసం వెళ్లారు. ఈ 9 మందికి ఆ డాక్టర్ కి మన సెల్లో ఉన్న వాడికి సంబంధం ఉందంటావా? దాట్స్ వాట్ ఐమ్ గోనా ఫైండ్ అవుట్. డాక్టర్ భవానీ శంకర్ గారిని కలవాలి, కానీ ఆవిడ పేరు ఇక్కడ ఎక్కడా లేదు. మీరు? కిరణ్, ఎస్టీఎఫ్. డాక్టర్ భవానీ శంకర్ గారు చనిపోయి 9 మంత్స్ అవుతుంది. వాట్? కళ్ళు? కళ్ళు ఎలా ఉంటాయి? పెద్దవి, చాలా పెద్దవి, చూస్తేనే భయం వేస్తుంది. తెలిసిందిలే 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 నెలరాజని గుట్టు తెలిసిందిలే నెలరాజని గుట్టు తెలిసిందిలే. ఏంట్రా షాక్ అయ్యావా? సీనుగా మీ ఊరిలో వచ్చానరా. సీనుగా దత్తుగాడు అడిగానని చెప్పన్నాడురా. సీనుగా నీ కథ అంతా నాకు తెలిసిపోయిందిరా. సీనుగా అమరావతి కథేంట్రా? ఏం చేసావు అమరావతిని? నేను తెలుసుకుంటాం కంటే నువ్వు చెప్తేనే బాగుంటుంది. ఆలోచించు.